హలో అండి నమస్తే నేను మీ ఆయిష వెల్కమ్ బ్యాక్ టు ఇస్మా సోహైల్ సోహెల్స్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో యాపిల్ జామ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మన దగ్గర ఉన్న వాటితోనే ఇంట్లోనే ఈజీగా ఆపిల్ జామ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందు ఒక రెండు యాపిల్స్ని తీసి వీటిని శుభ్రంగా కడిగి వీటి పొట్టు తీసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత దీంట్లోకి కలర్ రావడం కోసం మనం న్యాచురల్ గా చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇలా ఒక బీట్రూట్ని తీసుకొని ఈ బీట్రూట్ని కూడా పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేనైతే పెద్ద బీట్రూట్ని తీసుకున్నాను కాబట్టి దాంట్లో పావు వంతు మాత్రమే తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆపిల్ ముక్కల్ని బీట్రూట్ ముక్కల్ని ఒక స్టీమర్లో లో పెట్టుకోవాలండి స్టీమ్ చేసుకోవడానికి నేను ఒక గిన్నెలోకి పెట్టుకొని తర్వాత దానిపైన మూత పెట్టి రైస్ బౌల్లో కానీ ఇడ్లీ కుక్కర్లో కానీ పెట్టుకుంటే మనకి ఈజీగా స్టీమ్ అవుతాయండి ఒక టెన్ మినిట్స్ వరకు పెడితే చాలు ఈజీగా స్టీమ్ అయిపోతాయండి చాలా మెత్తగా అవుతాయి తర్వాత వీటిని మనం ఇలా స్టీమ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ పైన నుండి దింపి పక్కన పెట్టుకోవాలి ఇవి కాస్త చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసుకొని వీటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి దీంట్లోకి వాటర్ వేయాల్సిన పని లేదండి ఇవి ఆల్రెడీ స్టీమ్ అయ్యాయి కాబట్టి చాలా మెత్తగా అవుతాయి సో ఈజీగా గ్రైండ్ అయిపోతుంది ఇలా మెత్తని పేస్ట్ లాగా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో కానీ ఒక కప్ కానీ వేసుకోండి ఇలా వేసుకుంటే మనకి ఒక కప్పు వరకు వస్తుందండి ఇలా ఒక కప్పు వస్తే దీనికి తగ్గట్టు మనం హాఫ్ కప్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇలా కొలిచి వేసుకోకుండా అలానే వేసుకొని ఒక ఫోర్ టేబుల్స్ మన వరకు షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీకు షుగర్ తక్కువ అనిపిస్తే మరొక ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలండి ఇలా మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతుందండి ఇలా బాగా కంటిన్యూస్గా కలుపుకుంటూనే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఇది బాగా గట్టిగా తయారవుతుంది ఇలా ఇది ఉడికి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లోని చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం వేసిన ఈ చిటికెడు ఉప్పు వల్ల ఈ జామ్ టేస్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ టేస్ట్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుందండి మనకి ఉప్పగా అయితే అవ్వదు తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇది బాగా దగ్గరకు అయిన తర్వాత చివరగా ఒక రెండు మూడు చుక్కలు నిమ్మకాయ రసం వేసుకుంటే మనకి ఈ జామ్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టే అండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆపిల్ జామ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ అంతా ఈ ఆపిల్ జామ్ని వేసుకొని దాన్ని అటు ఇటు తిప్పి చూస్తే మనకి ఈ జామ్ మనం పెట్టిన చోటే ఉంటుందండి కొంచెం కూడా కిందకి జరగకుండా ఉంటుంది అలాంటప్పుడే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందని అర్థం ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని దీన్ని బాగా చల్లగా అయ్యే వరకు దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇలా బాగా చల్లగా అయిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో కానీ ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకుంటే మనకి ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఆర్టిఫిషియల్ కలర్స్ని యాడ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఆపిల్ జామ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మన పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ ఆపిల్ జామ్ని బ్రెడ్ పైన కానీ చపాతి పైన కానీ ఒకసారి పెట్టిస్తే మళ్ళీ మళ్ళీ అదే కావాలని చెప్పి అంటారండి అంత టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంకా దీంట్లో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా వాడలేదు కాబట్టి హ్యాపీగా తినచ్చండి ఇది ఫ్రిడ్జ్లో వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఈ యాపిల్ జామ్ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్